1972 సంవత్సరంలో నఫీసా ఖాన్ నజీర్ మహమ్మద్ ఖాన్ దంపతులకు జన్మించారు. చదువులో ఆయన చిన్నప్పటి నుంచే చురుకు. హైదరాబాద్లోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థలో ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి డిగ్రీ వరకు పూర్తి చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సీనియర్ నాయకుడైన జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ కుమార్తో ఫిరోజ్ ఖాన్ రాజకీయ అడుగులు వేశారు. 1994 ఎన్నికల బరిలో జేసీ దివాకర్ రెడ్డి పోటీ చేసినప్పుడు వారి వెంట నడిచి రాజకీయ ఓనమాలు నేర్చుకున్నారు. అలా ఒక్కో అడుగు వేస్తూ హైదరాబాద్ రాజకీయాలపై ఆయన ఆసక్తి పెంచుకున్నారు. పాత బస్తీలో పరిస్థితులపై పోరాటాన్ని మొదలుపెట్టారు. మజ్లిస్ పార్టీపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ కొన్ని సందర్భాల్లో అసదుద్దీన్ అక్బరుద్దీన్ వంటి నేతలకు బహిరంగ సవాల్ కూడా విసిరారు. మజ్లిస్ వల్లే పాత బస్తీ ఇలా అభివృద్ధికి దూరంగా ఉందన్న తన భావనను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఫిరోజ్ ఖాన్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. దశాబ్దాలుగా పాత బస్తీ నుంచి గుత్తాధిపత్యం వహిస్తున్న మజ్లిస్ అభివృద్ధిని గాలికి వదిలేసిందన్న విమర్శలను పదే పదే ఫిరోజ్ ఖాన్ చేస్తుంటారు. వీలు కుదిరినప్పుడల్లా విదేశాల్లోని తన స్నేహితుల నుంచి సహకారాన్ని అందుకుంటూ ఓల్డ్ సిటీ పరిధిలోని పేదలకు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. తనలోని మానవత్వాన్ని ఇలాంటి ప్రతి సందర్భంలోనూ చాటుకుంటున్నారు. 1996లో రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెట్టి ఆర్థికంగా ఉన్నత స్థానాన్ని అందుకున్నారు ఫిరోజ్ ఖాన్. అలా అంచెలంచెలుగా ఎదిగి 2009లో చిరంజీవి నాయకత్వంలోని ప్రజారాజ్యం పార్టీ నుంచి అఫీషియల్గా రాజకీయాన్ని మొదలుపెట్టారు. హైదరాబాద్లోని నాంపల్లి నుంచి శాసనసభకు పోటీ చేశారు. కేవలం 6,000కు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయి 2వ స్థానాన్ని పొందారు. ఆ తర్వాత ప్రజారాజ్యం కాంగ్రెస్లో విలీనమవడం, మజ్లిస్తో పొత్తు ఉండడం నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో చేరి ఎన్నికల్లో పోటీ చేశారు ఫిరోజ్ ఖాన్. అప్పుడు కూడా 2వ స్థానంతో సరిపెట్టుకొని గట్టి పోటీనిచ్చారు. 2018లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి నాంపల్లి స్థానంలో పోటీ చేసినప్పుడు కూడా సేమ్ సీన్. 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో హైదరాబాద్ ఎంపీ సెగ్మెంట్ నుంచి పోటీ చేసినా అనుకున్న ఫలితాన్ని సాధించలేకపోయారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ జెండాను ఎగరేసేందుకు ఉత్సాహంగా కదులుతున్నారు. ఫిరోజ్ జీవితంలో ఈ 10 టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా? ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఫిరోజ్ ఖాన్ ఇద్దరు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. వైఎస్ఆర్ను చూసే తాను రాజకీయాల్లోకి వచ్చినట్టు ఆయన చెప్తారు. ఫిరోజ్ ఖాన్కు పరమత సహనం ఎక్కువ. అన్ని మతాల పవిత్ర గ్రంథాలను ఆయన చదివారు. వాటి సారాన్ని అర్థం చేసుకున్నారు. తాను ముస్లిం అయినా హిందువుల పండుగలకు హాజరవుతుంటారు. ఓ దశలో జై శ్రీరామ్ అని చెప్పి హిందువుల మనోభావాలను తాను గౌరవిస్తానని చాటారు. జై హనుమాన్, జై బజరంగబలి అంటానని, సీతమ్మ తల్లి తనకు అమ్మలాంటిదని, తాను అసలైన సెక్యులర్ని అని చెప్పి అందరి దృష్టిని ఆకర్షించారు. రాజకీయాల్లో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా గెలవని ఓటమి చరిత్ర ఫిరోజ్ ఖాన్ది. అయినా ఆయన 24 గంటల పాటు జనంలోనే తిరుగుతూ జనం కోసమే బతుకుతున్న లీడర్. ప్రజలు అవకాశం ఇస్తే అభివృద్ధి చేసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఆయన. పాత బస్తీలో బోగస్ ఓట్లు ఉన్నాయని, వాటి వల్లే మజ్లిస్ గెలుస్తోందని ఫిరోజ్ ఖాన్ బహిరంగంగా విమర్శలు చేశారు. ఆ బోగస్ ఓట్లు పోతే ఖచ్చితంగా బీజేపీకి ఓల్డ్ సిటీలో మైలేజ్ ఉంటుందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తాను కాంగ్రెస్ నేతనైనా కూడా వాస్తవాలు మాట్లాడడంలో వెనకడుగు వేయనంటూ చెప్పి సంచలనం సృష్టించారు. భర్తను కోల్పోయిన ఓ మహిళకు చెందిన భూమిని ఓ పార్టీకి చెందిన నేతలు ఆక్రమించడం గురించి తెలుసుకున్న ఫిరోజ్ ఆమెకు, ఆమె 4 కూతుళ్లకు అండగా నిలబడి పోరాడారు. వారి భూమిని వారికి అప్పగించడంలో విజయవంతమయ్యారు. దీనిపై కక్ష పెంచుకున్న ఆ ప్రత్యర్థి పార్టీ నేతలు ఫిరోజ్ ఖాన్పై బుల్లెట్ల వర్షం కురిపించారు. 5 బుల్లెట్లు ఫిరోజ్ శరీరంలోకి దూసుకువెళ్ళాయి. అంతేకాదు, ఓ అమ్మాయిని ఈవ్ టీజింగ్ చేస్తున్న కొందరిని అడ్డుకున్న సందర్భంలోనూ ఆయనపై ఈవ్ టీజర్లు గన్తో కాల్చి హత్యాయత్నం చేశారు. ఈ 2 సందర్భాల్లో కూడా ఆయన బతకడం కష్టమని డాక్టర్లు చెప్పారు. పోలీసులు ఫిరోజ్ మరణ వాంగ్మూలం కూడా తీసుకున్నారు. అయినా తనకు మాత్రమే సాధ్యమైన మనోధైర్యంతో తిరిగి ప్రజాసేవలో కొనసాగుతున్నారు ఫిరోజ్.
తనపై ఎవరు ఎప్పుడు ఎలాంటి దాడి చేస్తారో తెలియని పరిస్థితి ఉందని గ్రహించిన ఫిరోజ్ అసలు జీవితంలో పెళ్ళే చేసుకోవద్దని బలంగా నిర్ణయించుకున్నాడు. తల్లిదండ్రులు లేని వారికి అండగా నిలవాలన్న లక్ష్యంతో రాజకీయాలతో పాటు ప్రజాసేవ చేశారు. ఈ క్రమంలోనే తనను అర్థం చేసుకున్న లైలా ఖాన్ను ఫిరోజ్ పెళ్లి చేసుకున్నారు. ఫిరోజ్ ఖాన్ది లవ్ మ్యారేజ్, కానీ ఆయన ప్రేమించలేదు. ఆయన వ్యక్తిత్వాన్ని చూసి ఇష్టపడి ప్రపోజ్ చేసి ప్రజాసేవకు సంబంధించి తాను పెట్టిన కండిషన్స్కు ఒప్పుకొని మరీ లైలా ఖాన్ ఫిరోజ్ను 2007లో పెళ్లి చేసుకున్నారు. పిల్లలు వద్దన్న ఫిరోజ్ నిర్ణయాన్ని కష్టంగానే జీర్ణించుకున్నారు లైలా ఖాన్. అలా 19 ఏళ్లుగా ఇద్దరు అన్యోన్యంగా జీవిస్తూ ఆదర్శంగా మసలుకుంటున్నారు. ప్రజాసేవే ఫిరోజ్ ఖాన్ లక్ష్యం. ఎవరు ఇబ్బందుల్లో ఉన్నా ఆయన తట్టుకోలేరు. అందుకే 50 మంది పోషణ భవిష్యత్ బాధ్యతలను ఆయన చూస్తున్నారు. 1996లో రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెట్టి కోటీశ్వరుడయ్యారు ఫిరోజ్ ఖాన్. భారత్లోనే కాకుండా దుబాయ్ వంటి ఇతర దేశాల్లోనూ భవనాలు లీజుకు తీసుకోవడం, రియల్ సిండికేట్ వ్యాపారాల వంటి వాటితో ఆర్థికంగా నిలదొక్కున్నారు. అందులో వచ్చిన 70% ఆదాయాన్ని పేదలకు మాత్రమే ఖర్చు చేస్తానని చెప్పడమే కాదు, మాట మీద నిలబడుతున్న రియల్ లీడర్గా ఫిరోజ్ ఖాన్ పేరు తెచ్చుకున్నారు. తనకు నచ్చినట్టుగా జనం కోసమే బతుకుతూ ఆనందంగా ఉన్న ఫిరోజ్ ఖాన్కు ఆయన పెంపుడు కుమార్తె తాన్యా కక్డే 2022 ఆగస్టు 1న రోడ్డు ప్రమాదంలో చనిపోవడం తీరని దుఃఖాన్ని మిగిల్చింది. ఈ విషయాన్ని ఆయన చాలా సందర్భాల్లో తన సన్నిహితులతో పంచుకొని తీవ్ర ఆవేదనకు గురయ్యారు. కాంట్రవర్సీలకు మారుపేరు ఫిరోజ్ ఖాన్. డేరింగ్కు మారుపేరుగా డాషింగ్కు మరో రూపుగా మసలే ఫిరోజ్ ఖాన్ జీవితంలో వివాదాలు లేకుండా ఉంటాయా? ఆయన జీవితంలోనూ వివాదాలు ఉన్నాయి. ఓల్డ్ సిటీలో తాను ఎదుర్కొన్న దాడులతో అలర్ట్ అయిన ఫిరోజ్ ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారన్న ఆరోపణలున్నాయి. సున్నితమైన ప్రాంతాలకు, తన ప్రత్యర్థులు బలంగా ఉన్న ఏరియాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు తన వ్యక్తిగత సైన్యం రక్షణలో ఆయన పర్యటనలు చేస్తారన్న కామెంట్లు వినిపిస్తుంటాయి. మరోవైపు నాంపల్లి నుంచి తన రాజకీయ భవిష్యత్తును పరీక్షించుకుంటున్న ఆయన ప్రజారాజ్యంలో చేరినప్పుడు ఏకంగా చిరంజీవితోనే తన సీటు గురించి పట్టుబట్టారట. వేరే ప్రాంతం నుంచి టికెట్ ఆఫర్ చేస్తే వద్దని చెప్పి మరీ పట్టుపట్టి నాంపల్లి నుంచే ఆయన బరిలో నిలిచారట. ఈ విషయం ఆనాడు ప్రజారాజ్యంలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఆ విషయం మరుగున పడిందని టాక్. మరోవైపు కారణాలు ఏవైనా సరే, ఇప్పటి వరకు సుమారు 10 సార్లు జైలుకు వెళ్ళి వచ్చారు ఫిరోజ్ ఖాన్. అలాగే ఆయన తమ్ముడు భార్య ఇనాయా ఫాతిమా బీసీ సర్టిఫికేట్ విషయం వివాదాస్పదమైంది. పెళ్లి తర్వాత పేరు మార్చుకున్నారని, అందుకే బీసీ సర్టిఫికేట్ తీసుకున్నానని ఆమె చెప్పిన విషయం మాత్రం వివాదంగానే మిగిలింది. ఇదిలా ఉంటే 2014లో ఓటర్లకు డబ్బులు పంచారని ఆరోపిస్తూ ఎంఐఎం నేతలు ఫిరోజ్ ఖాన్కు చెందిన ఓ ఫోటోను రిలీజ్ చేయడం కాంట్రవర్సీ అయింది. విలేకరులపై దాడి చేశారంటూ ఓ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నారు ఆయన. ఈ క్రమంలోనే భిన్నమైన సందర్భాల్లో ప్రత్యర్థుల దాడిలో ప్రాణాపాయం వరకు వెళ్ళి వచ్చి బుల్లెట్లతో సహవాసం చేశారు. తన పార్టీ కాంగ్రెస్ అయినా సరే ఆయన పాత బస్తీలో బీజేపీకు ఉన్న బలాన్ని ఫిరోజ్ అంగీకరిస్తారు. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్కు ప్రత్యర్థి అయినా సరే కేసీఆర్ అంటే తాను అడ్మైర్ అవుతానని బహిరంగంగా చెప్తారు. రాష్ట్రాన్ని సాధించాలన్న కసి తపన ఉన్న కేసీఆర్ లక్ష్యాన్ని సాధించి చూపెట్టారంటూ ఓపెన్గా కామెంట్ చేస్తారు. ఇలాంటి వివాదాల మధ్య ఫిరోజ్ ఖాన్ తన రాజకీయ జీవితాన్ని ఏమాత్రం రాజీ లేకుండా కంటిన్యూ చేస్తున్నారు. ఆయన తీరును అర్థం చేసుకున్నారు కాబట్టే సొంత పార్టీ అయిన కాంగ్రెస్ నేతలు ఇప్పటి వరకు ఫిరోజ్ ఖాన్పై అంత తీవ్రంగా ఏనాడు విమర్శలు చేయలేదు. ఫిరోజ్ ఏం చదివారు? ఆయన విద్యార్హతలు ఏంటి? ఫిరోజ్ ఖాన్ రెగ్యులర్గా చదువుకున్న దాంతో పోలిస్తే సొసైటీ పరంగా చదువుకున్నదే ఎక్కువ అని చెప్పాలి. హైదరాబాద్లోనే లిటిల్ ఫ్లవర్స్ స్కూల్లో 10th పూర్తి చేసిన ఆయన సెయింట్ పీటర్స్లో ఇంటర్ వరకు చదివారు. తర్వాత సెయింట్ మేరీస్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. అప్పటి నుంచే ఆయన సమస్యలపై పోరాట తత్వాన్ని అలవర్చుకున్నారు. చదువుతో వచ్చే జ్ఞానం కంటే సమాజాన్ని అర్థం చేసుకున్న చదివే అసలైన పరిజ్ఞానాన్ని ఇస్తుందని ఆయన నమ్మారు. పుట్టింది ఇస్లాంలో అయినా అన్ని మతాల సారాన్ని చదివి అర్థం చేసుకున్నారు.
భగవద్గీత బైబిల్ కూడా తాను చదివిన విషయాన్ని చాలా ఇంటర్వ్యూల్లో స్పష్టంగా చెప్పారు. అంతేకాదు ఖురాన్ అయినా భగవద్గీత అయినా బైబిల్ అయినా మానవత్వాన్ని మాత్రమే బోధిస్తాయని, సేవా త్యాగం అన్న విషయాలను బోధిస్తాయని తన జ్ఞానాన్ని 10 మందికి పంచారు. అల్లా అని అల్లారు ముద్దుగా పిలిచిన, శ్రీరామని ఆత్రంగా కొల్చిన, జీసస్ అని ఆప్యాయతతో పూజించిన, ఇదంతా అంతిమంగా జనానికి మేలు చేయాలే తప్ప మత విద్వేషాలు రగిల్చేలా ఉండకూడదని మత గ్రంథాలు చెప్పింది అదే అని, ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలని అవకాశం వచ్చిన ప్రతిసారి పదే పదే చెప్పుకొస్తుంటారు ఫిరోజ్ ఖాన్. అంతేకాదు తనకు నచ్చిన పండగ లాల్ దర్వాజా బోనాలు అని, హిందువులు పిలిచినా వెళ్తానని, క్రైస్తవ పండగలకు హాజరవుతానని, తాను ముస్లింగా పుట్టాను కాబట్టి ఆ ధర్మాన్ని పాటిస్తానే తప్ప అదే తన పూర్తి విధానం కాదని కూడా ఫిరోజ్ ఖాన్ చెప్తుంటారు. తాను కమ్యూనల్ కాదని, స్పిరిచువల్ అని, తాను చదివిన చదువు నేర్పింది అదే అని కూడా ఫిరోజ్ ఖాన్ చెప్తుంటారు. ఇలా సర్టిఫికెట్ల చదువుతో వచ్చిన జ్ఞానం కంటే జీవితం, సమాజం నేర్పిన చదువే తన మార్గమని తనకే సాధ్యమైన తెగింపుతో చాటి చెప్తున్నారు ఫిరోజ్ భాయ్. ఫిరోజ్ ఖాన్ లవ్ స్టోరీ, అమ్మాయి బ్యాక్గ్రౌండ్ వెరీ ఇంట్రెస్టింగ్. ప్రజలను మాత్రమే ప్రేమించే సిసలైన రాజకీయ నాయకుడైన ఫిరోజ్ ఖాన్ తీరుకు ముచ్చటపడి 2002లో లైలా ఖాన్ ఆయనపై మనసు పారేసుకున్నారు. ఫిరోజ్ ఫ్రెండ్ ఆదిల్ పెళ్లిలో ఇద్దరు మొదటిసారిగా ఎదురుపడ్డారు. పెళ్లి కొడుకు తరపున ఫిరోజ్, పెళ్లి కూతురు తరపున లైలా ఆ వేడుకకు అటెండ్ అయ్యారు. లైలాను చూసి పెళ్లి కూతురు అనుకొని టూ మచ్గా ఇంప్రెస్ అయిన ఫిరోజ్ ఆ తర్వాత ఆమె పెళ్లి కూతురు ఫ్రెండ్ అని రియలైజ్ అయ్యారట. ఆ తర్వాత ఫిరోజే లైలా ఫోన్ నెంబర్ తెలుసుకొని మాట్లాడడం మొదలుపెట్టారు. 4-5 సార్లు ప్రయత్నం చేశాక చివరికి ఫిరోజ్ కాల్కు లైలా రిప్లై ఇచ్చారు. అలా ఒకరికొకరు పరిచయం అయ్యారు. ఆ తర్వాత లైలా ఫిరోజ్కు తన లవ్ ప్రపోజ్ చేశారు. తన శరీరంలో బుల్లెట్లున్నాయని, ఎప్పుడు ఎలా తన జీవితం మలుపులు తిరుగుతుందో తెలియదని, తన డిక్షనరీలో పెళ్లి అన్న మాటకు చోటు కూడా లేదన్నంత విపరీతంగా లైలాను ఫిరోజ్ కన్విన్స్ చేశారు. అయినా ఫిరోజ్ అంటే తనకున్న విపరీతమైన ప్రేమతో పట్టుబట్టిన వీర నారిలా లైలా ఖాన్ పోరాడారు. పిల్లలు వద్దన్న ఫిరోజ్ మాటకు కూడా సరే అన్నారు. మహిళకు మాతృత్వమే అసలైన అర్థాన్ని ఇస్తుందని చెప్పిన ఫిరోజ్ మాత్రం తన తీరుకే కట్టుబడి ఉండడంతో లైలా ఓ దశలో బాధపడ్డారు. అలాగే 5 ఏళ్ల పాటు లవ్ జర్నీ కంటిన్యూ చేశారు. ఫిరోజ్పై ఉన్న ప్రేమతో 2007లో అతన్నే పెళ్లి చేసుకున్నారు. 2-3 ఏళ్లకు తన భర్త మారతారేమో అనుకొని ఎదురుచూశారు. ఫలితం లేక తీవ్ర అసహనానికి కూడా గురయ్యారు. చివరకు ఫిరోజ్ మనస్తత్వాన్ని అర్థం చేసుకున్నారు. ఆయనతో కలిసి ఆయన భావజాలాన్ని భుజానికెత్తుకున్నారు. 50 మందికి పైగా అనాథలను ఇద్దరూ కలిసి దత్తత తీసుకున్నారు. వారి బాగోగులన్నీ లైలా ఫిరోజ్ దంపతులే చూస్తున్నారు. ఇక లైలా ఖాన్ స్థానికత విషయానికి వస్తే ఆమె పక్కా హైదరాబాది. ఇక్కడే పుట్టి పెరిగి చదువుకున్న లైలా ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళారు. బాగా చదువుకొని తిరిగి హైదరాబాద్ వచ్చారు. తన సొంత తెలివితో ఆర్థికంగా నిలదొక్కున్నారు. ఫిరోజ్కు సైతం అండదండలు అందిస్తున్నారు. ఇలా సుమారు 2 దశాబ్దాలుగా ఈ లవ్ పేర్ తన ఇన్స్పైరింగ్ మ్యారిటల్ జర్నీ కంటిన్యూ చేస్తున్నారు. ఫిరోజ్ ఖాన్ సింప్లిసిటీ సూపర్. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం ప్రజల్లో పలుకుబడి రోజు రోజుకి పెరుగుతున్న అవసరం లేకుండా ఎవ్వరిపైనా ఆజమాయిషీ చూపించని గుణం. కోట్లల్లో ఆదాయం ఉన్న లగ్జరీ లైఫ్కి ఏమాత్రం అలవాటు పడకపోవడం. అభాగ్యుల సేవలో వారి జీవితాల్లో వెలుగులు నింపాలన్న లక్ష్యంతో 24 గంటలు తన పరిధిలోని పేదలకు అందుబాటులో ఉండడం. పిల్లలు వద్దనుకొని అభాగ్యుల సేవకే సమయాన్ని వెచ్చించడం. ఇలా చెప్తూ పోతే ఫిరోజ్ ఖాన్ సింప్లిసిటీకి, గొప్పతనానికి ఎన్నో మరెన్నో ఉదాహరణలు మన ముందు మెదులుతుంటాయి. అందుకే పిల్లలు వద్దన్న, తాను సమాజ సేవకే మొదటి ప్రాధాన్యత ఇస్తానని చెప్పిన, అవసరమంటూ ఎదురైతే అభాగ్యుల కోసం సొంత కుటుంబాన్ని కూడా పట్టించుకోకుండా సమాజ సేవకు వెళ్తానని చెప్పిన లైలా ఖాన్ ఫిరోజ్ను పెళ్లి చేసుకున్నారు. అక్కడితో ఆగకుండా ఫిరోజ్ తత్వాన్ని తాను అలవర్చుకున్నారు. 50 మంది అనాథలను దత్తత తీసుకొని వారినే తమ పిల్లలుగా భావిస్తున్నారు. తనకంటూ తండ్రి అనే పేరు లేదని, కానీ తాన్యా చనిపోయిన తర్వాత
ఆమె తండ్రి అన్న పేరు వచ్చిందని అలా తాను తండ్రిని అయ్యానని ఫిరోజ్ ఖాన్ చెబుతుండడం ఆయన వ్యక్తిత్వానికి మచ్చుతనుకగా చెప్పుకోవచ్చు. ముందుగా మన దేశం, తర్వాత సమాజం, ఆ తర్వాతే కుటుంబం అంటూ తన జన్మను పూర్తిగా అభాగ్యుల సేవకి అంకితం చేయడం ఫిరోజ్ ఖాన్ లాంటి వారికి మాత్రమే సాధ్యమైన పని. అందుకే గెలుపోటములతో సంబంధం లేకుండా నమ్మిన సిద్ధాంతానికే కట్టుబడి ఆయన రాజకీయాల్లో కదులుతున్నారు, తన లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో వచ్చే గెలిపే అసలు గెలుపని, ఎమ్మెల్సీగానో నామినేటెడ్ పదవులతో వచ్చే అధికారం తనకు వద్దని చెప్పే ఫిరోజ్ ఈసారి శాసనసభలో ఎలాగైనా అడుగు పెట్టాలని కృత నిశ్చయంతో ఉన్నారు. మరి ఆయన ఆశలు తీరాలని, సమాజ సేవలో రాజకీయ రంగంలో తాను ఆశించిన స్థానాన్ని ఆయన అందుకోవాలని ఆల్ ద బెస్ట్ చెప్దాం.